డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో లాస్ట్ మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ లిటిల్ పర్టిక్యులర్, కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేది ఏదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి, అండ్ వెరీ సూన్ ఐ విల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. రైట్, అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయింది. అండ్ ప్రభాస్ అందరి దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్? అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు కలిసిన ఎంతో మాడుతూ ఉంటాను, అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్, నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు, ఆయన అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ద వే హీ బిహేవ్స్, ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు, ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త